ఒక చిత్రాన్ని నిర్మించే మా యూనిట్ అంతా కలిపి ఓ చిత్రాన్ని నిర్మించిన దాన్ని మీ ముందుంచి ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ చిత్రం మాకు బాగా నచ్చింది అన్నట్లుగా మరి ఇటువంటి అత్యద్భుతమైన విజయాన్ని ప్రసాదించినందుకు మిమ్మల్ని ప్రేక్షకుల్ని ముందుగా నేను అభినందించాలి. అలాగే ఎన్నో చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఈ యొక్క అభిమానించడం అన్నది మీరంతా చూపిస్తున్న అభిమానం, ఈరోజుకి ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం అన్నది మనం మరి చూస్తే ఆనవాయితీగా వస్తుంది. ఒక మనిషి ఒక మంచి పని చేసినా లేకపోతే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధించిన ఈ యొక్క అభినందించడం, ఇటువంటి సన్మానాలు జరుపుకోవడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముందుగా ఈ సన్మానం ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం అనేది మనం చూస్తే అసలు దేవుడి నుంచి మొదలైందని చెప్పాలి. ఒక మనిషి ఆ దేవుడి దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే ఆ దేవుడిని ఏదైనా వరాలు ఇస్తాడని భావిస్తే అతను ఆ దేవుడిని రకరకాల పేర్లతో స్తుతిస్తూ పూజిస్తూ పొగుడుతూ అభినందిస్తూ తన భక్తిని వ్యక్తపరచుకుంటాడు. అంటే ఒక రకంగా ఆ దేవుడిని కూడా తన అభినందన తెలియజేసుకుంటాడు అనేది ఆయన అర్థం. మరి ఈరోజు ఇవాళ ఇక్కడ నా అభిమానులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ యొక్క చిత్రం అఖండ విజయం సాధించాలని, చిత్రం ఎన్నో చిత్రాలు ఉన్నాయి, ఇవాళ మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందో, ఇవాళ ఏదో ఒక రెండు వారాలు మూడు వారాలు అన్ని రోజులు లెక్క పెట్టుకుని చెప్పుకునే ఈ రోజుల్లో ఈ యొక్క లెజెండ్ చిత్రం టైటిల్ పెట్టడం దగ్గర నుంచి అదొక పెద్ద ధైర్యమే, సాహసమే. ఏదైనా నేను బోయపాటి సినిమా శ్రీను గారు ఏ సినిమా చేసినా కూడా, అంటే ఇంతకుముందు సినిమా చేసాం రెండోది లెజెండు, మొదటి చేసినప్పుడు అది సాధించిన విజయం, అది బద్దలు కొట్టిన రికార్డులు. అలాగే ఈ సినిమా చేసేటప్పుడు దాని గురించి ఆలోచించకుండా ఒక మంచి ఆరోగ్యకరమైన చిత్రం చేద్దాం.